వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ. అండ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, కాబోయే పెళ్లి కూతురికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది షేర్ చేస్తానండి. ఎవరైనా పెళ్లి కుదిరింది అని అనగానే, మనకి పెళ్ళి ఒక 20 డేస్, ఒక 1 మంత్ ఉంది అనగానే ఎవరైనా కూడా బ్యూటీ పార్లర్కి పరిగెడతా ఉంటారండి. సో అలా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులన్నీ అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, సో చక్కగా ఇంట్లోనే మీకు స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. మీ ఫుల్ బాడీ మొత్తానికి ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియో మాత్రం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన వీడియోలో టాపిక్ ఇదే అండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఎవరికైనా పెళ్లి కుదిరింది అని అనగానే బ్యూటీ పార్లర్కి వెళ్తా ఉంటారండి, అది క్వైట్ కామన్ అనమాట. సో మీరు అలా వెళ్లకుండా చక్కగా ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు చూపిస్తానండి. ఏం లేదండి, ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. మీ ఫుల్ బాడీ మొత్తం కూడా ఈ 3 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ ఫేస్, మీ ఫుల్ బాడీ మొత్తం కూడా మంచిగా గ్లోయింగ్గా, వైటనింగ్గా, గ్లాసీగా రావడానికి, గ్లాస్ స్కిన్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా గ్లోయింగ్గా ఫేస్ స్కిన్ రావడానికి, మీ పెళ్లి నాటికి అందంగా కుందన బొమ్మలాగా మెరిసిపోవడానికి ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది మీకు సూపర్గా యూజ్ అవుతుందండి. సో అంత నేచురల్ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఇది రెడీ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు ఆ స్కిన్ కేర్ రొటీన్ అంటే చూసేయండి. ఫ్రెండ్స్, మనం ఏ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలన్నా కూడా ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మనం మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలని, అంటే ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను చూడండి. ఇది నేను వచ్చేసి యూజ్ చేస్తున్నానండి, వావ్ స్కిన్ సైన్స్ది చాకోల్ ఫేస్ వాష్ అండి, చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే మనకి బ్రష్ మాదిరిగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా బ్రష్ ఉండడం వల్ల ఏంటంటే మనం చేతులతో నీట్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బ్రష్తో అయితే ఇంకా లోతుగా వెళ్ళి క్లీన్ చేసేసి లోపల డస్ట్ ఏమన్నా ఉంటే అది మొత్తం కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, అలా బ్రష్ చేస్తే మనకు వచ్చేస్తుందండి. మీకు ఇది తీసుకోవాలనుకుంటే కింద లింక్స్ ఇచ్చాను, చూసుకోండి డిస్క్రిప్షన్లో. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా డార్క్ స్పాట్స్, లేకపోతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, తర్వాత వచ్చేసి ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే రిమూవ్ అయిపోతే యాక్నే, ఇవి కూడా రిమూవ్ అయిపోతాయండి. సో ఇది వచ్చేసి మీరు రోజుకి 2 టైమ్స్ అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే రిజల్ట్ అనేది సూపర్ ఉంటుందండి, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు తీసేసుకోవచ్చు, లింక్స్ ఇచ్చాను, చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్కిన్ కేర్ రొటీన్లో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. ఇక్కడ నేను స్క్రబ్బింగ్కి యూజ్ చేస్తున్నాను రైస్ ఫ్లోర్ వేశాను, తర్వాత వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేశాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం రా మిల్క్ ఉంటాయి కదండి పచ్చిపాలు, అవి సరిపడినంత యాడ్ చేసేసుకొని ఈ విధంగా మీరు కలిపేసుకోండి మంచి కన్సిస్టెన్సీలో. ఇక్కడ చూసారు కదండి, మనకి ఒక మంచి కన్సిస్టెన్సీలో ప్యాక్ లాగా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ స్క్రబ్బింగ్ని మీరు ఈ విధంగా ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోండి. మొత్తం ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలండి. ముఖ్యంగా దీన్ని మనం ఏంటంటే ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకొని తర్వాత మనం స్క్రబ్బింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మన కళ్ళ కింద డార్క్ స్పాట్స్ అనేవి ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఫేస్ మీద ఎక్కడైనా డార్క్ స్పాట్స్, చిన్న చిన్న డార్క్ స్పాట్స్ అవి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా రిమూవ్ అయిపోతాయి. మీకు ఒకవేళ యాక్నే సమస్య, యాక్నే ప్రాబ్లం ఏమైనా ఉందనుకోండి, పింపుల్స్, సో అవి కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. ఇక్కడ వచ్చేసి మీరు ఫేస్కి అనేది చేసుకున్న తర్వాత మీ ఫుల్ బాడీ మొత్తానికి కూడా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే, ముందు మీరు మీ ఫేస్కి చేసుకుంటారు కదా, అంతలోక ఫేస్ అనేది కూడా మనకి బాగా డ్రై అయిపోతుంది, అంటే మనకి బాగా ఆ ప్యాక్ అనేది బాగా పడుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఫుల్ బాడీ మొత్తానికి కూడా అప్లై చేసేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు ఈ ప్యాక్ను వచ్చేసి తప్పకుండా మీరు వీక్లీ వచ్చేసి 4 సార్లు అయినా ట్రై చేయొచ్చండి. చెప్పాలనుకుంటే ఈ స్క్రబ్బింగ్ అనేది మీరు డైలీ అయినా కూడా ట్రై చేయొచ్చు. మీరు డైలీ ట్రై చేసినా ఇంకా మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా మీరు స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక 20 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. 20 మినిట్స్ ఉంచుకొని న్యాచురల్గా డ్రై అవ్వాలన్నమాట. అలా మీరు న్యాచురల్గా డ్రై అయిన తర్వాత చక్కగా ఒక కూల్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోండి. తర్వాత మంచిగా ఒక మంచి టవల్ తీసుకొని తుడుచుకోండి. చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందండి, మీకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట, ట్రై చేయండి. సో ఇదే అన్నమాట ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి. గాయస్, ఇక్కడ నేను వాష్ చేశాను చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట, సూపర్ రిజల్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం.
ఫ్రెండ్స్ తర్వాత స్టెప్ వచ్చేసి ఫుల్ బాడీ మొత్తం కూడా ప్యాక్ అనేది వేసుకోవాలండి. మనం ఇక్కడ నేను ప్యాక్ యూజ్ చేస్తున్నాను, శనగపిండి యూజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి శనగపిండి ఎంతైతే యూజ్ చేస్తానో అందులో సగం వచ్చేసి గంధం యాడ్ చేసుకోవాలి మనం. సో శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే గంధం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇంతే అండి. దీంట్లో మనం కొంచెం సరిపడినంత రోజ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ చేసేస్తున్నాను చూడండి. ఇంతే అండి, ప్యాక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్యాక్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీరు ఈ విధంగా వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోండి మంచిగా. ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ ప్యాక్ని ఒక థిక్ లేయర్ లాగా మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇట్లానే కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే చక్కగా మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. మీ స్కిన్ అనేది ప్యూర్గా వైటనింగ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఫేస్కి అప్లై చేసుకున్నారు కదా, తర్వాత వచ్చేసి మీ నెక్కి, తర్వాత మీ ఫుల్ బాడీ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే, మనం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏంటంటే స్కిన్ వైటనింగ్కి, తర్వాత మీ ఫేస్ మీద ఎక్కడన్నా డార్క్నెస్ అంటే బాగా బ్లాక్నెస్ ఉందనుకోండి అది కూడా మొత్తం రిమూవ్ అయిపోతుందండి. మొత్తం కలర్ మొత్తం ఇరిగిపోతుంది అనమాట. ఒకవేళ బాగా బ్లాక్గా ఉన్నారనుకోండి, మీరు ఆ కలర్ మొత్తం ఇరిగిపోయి చక్కగా మంచిగా వైటనింగ్గా వస్తారండి. ఎందుకంటే ఈ ప్యాక్ అంతా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట. మీకు ఇందాక నేను మీకు షేర్ చేశాను కదండి స్క్రబ్బింగ్ అనేది, ఆ స్క్రబ్బింగ్ ఇది కనుక బాగా కనుక మీరు పక్కగా కనుక ట్రై చేసినట్లయితే అంత బెటర్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. సో ఇది కూడా వచ్చేసి మీరు వారానికి ఒక 4 సార్లు అయినా వేసుకోవచ్చండి మీరు, లేకపోతే మీకు అంతగా కుదరదు అనుకుంటే ఒక 3 సార్లు వేసుకోండి. ఓకేనా అండి? సో తప్పకుండా ట్రై చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. మొత్తానికి కనుక ట్రై చేస్తే ఫుల్ బాడీ మొత్తం కూడా మంచిగా నీట్గా క్లారిటీగా ఉంటుందన్నమాట. అదిగ క్లారిటీగా ఉండడమే కాదండి, మంచిగా వైటనింగ్గా రావడమే కాదు, మీ బాడీ మొత్తం కూడా గ్లోయింగ్గా ఉంటుందండి. పట్టుకుంటే బాగా మెత్తగా గ్లోయింగ్గా అలా అనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని నేను ఒక 20 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేశానండి. రిజల్ట్ చూడండి ఎంత బాగుంటుందో. తర్వాత వచ్చేసి లిప్స్ కేర్ కూడా తీసుకోవాలి కదండి. ఇక్కడ లిప్స్కి కేర్ తీసుకోవడానికి ఏంటంటే, లిప్స్కి మనం స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలి కదా. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని తర్వాత దీంట్లో లెమన్ యాడ్ చేశాను, లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం హనీ అనేది యాడ్ చేశాను, చూసారు కదా. సో ఇంతే అండి, చక్కగా దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు రెడీ అయిపోయింది స్క్రబ్బింగ్ అనేది షుగర్ది. ఫ్రెండ్స్ ఇలా మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ స్క్రబ్ని, చక్కగా ఈ విధంగా మీ లిప్స్ పైన స్క్రబ్బింగ్ చేసుకోండి. మనం షుగర్ యాడ్ చేసామని మీకు డౌట్ రావచ్చండి, మా లిప్స్కి ఏమన్నా డ్యామేజ్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి. సో అలా ఏమీ డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కావాలి అనుకుంటే అస్సలు డ్యామేజ్ అవ్వదండి. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు కూడా. సో నా లిప్స్ అయితే చాలా బాగుంటాయండి, అంటే మంచిగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, చక్కగా ఈ విధంగా మీరు అప్లై చేసేసుకున్న తర్వాత, స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఒక చిన్ని టవల్ తీసుకొని అంటే ఒక కర్చీఫ్ లాంటివి తీసుకొని మొత్తం కూడా నీట్గా రఫ్ చేసేయండి, అంటే క్లీన్ చేసేసుకొని మొత్తం కూడా తీసేయండి. అలా తీసేయడం వల్ల ఏంటంటే లిప్స్ చూడండి ఎంత బాగుంటాయో. సో ఇది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి, బాగుంది కదా. ఫ్రెండ్స్ చూసారు కదండి స్కిన్ కేర్ రొటీన్ మొత్తం క్లారిటీగా అర్థమైంది కదండి, చాలా ఈజీ అండి, ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని మాత్రం మీరు ఒక 20 డేస్ కానీ, మీకు మ్యారేజ్ ఒక 20 డేస్ ముందు కానీ, లేకపోతే ఒక 1 మంత్ ముందు కానీ మీరు కనుక ట్రై చేసినట్లయితే తప్పకుండా మీరు మీ పెళ్లి నాటికి కుందన బొమ్మలాగా ఉంటారండి. మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు రిజల్ట్స్ అనేవి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసింది. ఓకే బాయ్ అండి, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.